నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభ కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఈరోజు స్పెషల్ బాదం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసుకున్నట్టయితే అస్సలు పాలు తాగని పిల్లలు కూడా మనకు ఈ పొడి కొద్దిగా వేసినట్టయితే పాలు మొత్తం తాగేస్తారండి ముందుగా ఒక ప్యాను పొయ్యి మీద పెట్టేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు బాదం పప్పు వేసేసుకొని స్టవ్ మీడియంలో ఉంచి రెండు లేక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల మనకు పొడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుందండి స్టవ్ మీడియంలో ఉంచి రెండు లేక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాను పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పావుకప్పు అంతా పప్పు వేయాలండి కప్పు పిస్తా పప్పు ఒక ఐదారు జీడిపప్పులు ఇందులోనే వేసేసుకోవాలి మొత్తం ఒకేసారి కూడా వేయించుకోవచ్చండి అండి నేను మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చెప్తాను ఐదారు జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఒక పది లేక పన్నెండు ఇలాచి వేయండి ఇలాచి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి బాదం పొడి అందుకే ఇలాచి వేసాను ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియంలో ఉంచి వేయించుకోండి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నాము ఆ కప్పుతో రెండు కప్పుల చక్కెర వేయండి బాగా చప్పగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము పిస్తాపప్పు జీడిపప్పు వేయించుకున్నాం కదండీ అవి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఒక కప్పు వేయించాం కదండి ఇవి మొత్తం ఒకేసారి అయినా మిక్సీ పట్టుకోవచ్చండి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కొద్దిగా బరకగా కావాలనుకుంటే బరకగా పట్టేసుకోవచ్చు నేను మాత్రం ఒక పావు కప్పు అంతా పక్కన పెట్టేసి ముప్పావు కప్పు అంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టానండి మనకి ఇలా మెత్తగా మిక్సీ పట్టినట్టయితేనే పాలలో బాగా కలుస్తుందండి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను పావు కప్పు పక్క నుంచి ముప్పావు కప్పు ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి ఇది తీసుకొని మనం ఒక కప్పు పక్కన పెట్టాం కదా ఇందులో వేసుకొని ఒక్కసారి మనము ఇలా తిప్పి తీసుకుంటే సరిపోతుందండి మెత్తగా కాకుండా మొత్తం మెత్తగా మొత్తం బరకగా కాకుండా నేను ఇలా ఇలా వేశాను కప్పు అంతా ఒక్కసారి ఇలా తిప్పి తీసుకుంటే సరిపోతుందండి ఇవి అక్కడక్కడ పలుకుల్లా తగిలితే బాగుంటుంది చూడండి ఇలా పలుకులు పలుకులుగా వచ్చాయి ఇది ఇందులో వేసేసుకొని మొత్తము కలుపుకోవాలండి మొత్తము ఇది మనకు కొంచెం మిక్సీ పట్టుకున్నప్పుడు లైట్గా వేడిగా ఉంటుంది కదండి ఇదో ఈ ప్యాన్లోకి తీసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూడండి మనం ఇలా కడిగి శుభ్రంగా మనకు ఏమాత్రం తడి లేకుండా తుడుచుకొని బాగా ఆరిన తర్వాత మనము ఇందులో స్టోర్ చేసుకోవాలండి ఇది మనకు నెల నెల పదిహేను రోజుల వరకు ఉంటుందండి ఇలా ఏదైనా గాజు దాంట్లోకి తీసేసుకోవాలండి ఒక కొంచెం అంతా ఏదైనా ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకోవాలి మనం రోజు తీసుకుంటుంటే చేయిజారిపోయినా మనకు వేస్ట్ అవు వేస్ట్ అయిపోతుందండి అందుకని నేను ఒక గాజు దాంట్లోకి తీసాను మిగతాది ప్లాస్టిక్ దాంట్లోకి తీసాను అది అయిపోయిన తర్వాత ఇది కూడా మనం అందులోకి వేసేసుకోవచ్చు చూడండి ఒక కప్పు తీసేసుకొని కాచిన పాలు వేసేసుకోవాలి కాచిన పాలు వేసేసుకొని ఒక రెండు టీ స్పూన్లు అంతా మనకు టేస్ట్కి తగ్గట్టుగా బాదం పొడి వేసుకొని కలుపుకోవటమేనండి ఈ కప్పు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇందులో ఒక మూడు టీ స్పూన్లు అన్నా పడుతుందండి నేనైతే రెండు టీ స్పూన్లు వేసి కలిపాను మళ్ళీ మా పిల్లలు చప్పగా ఉందని ఇంకొక టీ స్పూన్ వేసుకొని తాగారు మీరు ఒక కప్పు పాలు తీసుకున్నట్టయితే టేస్ట్కి తగ్గట్టుగా రెండు టీ స్పూన్లు కానీ మూడు టీ స్పూన్లు కానీ వేసుకొని తాగేయచ్చండి మనం పాలు వేడిగా ఉన్నాయి తీసుకున్న దానికన్నా కొంచెం గోరువెచ్చని పాలు పాలల్లో అయితేనే మనకు బాదం పొడి ఇంకా టేస్ట్ బాగుంటుందండి అలా తీసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఇందులో వేసినవి మొత్తం మనము పిల్లలు హెల్దీగా ఉండడం కోసమేనండి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు అన్నీ హెల్దీగా ఉండడం కోసమే వేశాము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉన్న బెల్లైకాన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్